హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో లడ్డూలండి. పుట్నాల పప్పు అంటే వెంజన్ శనగపప్పు అంటారు కదా, అవి వీటితో ఉండలు ప్రిపేర్ చేశాను. 2 ఇంగ్రీడియంట్స్ అండి, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పుట్నాల పప్పు, వెంజన్ శనగపప్పు ఇవి ఒక కప్పు. ఒక కప్పు శనగపప్పు అయితే 1/4 కప్పు బెల్లం తీసుకోండి, సరిపోతుంది. ఇలాగ తురుముకొని తీసుకోవాలి, ఇంతేనండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి. దీనిలో చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, 2 స్పూన్స్ అలాగా. ఎక్కువ వాటర్ యాడ్ చేసినట్లయితే మనకు పాకం రావడం లేట్ అవుతుంది. ఇలాగ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి. మనకు వచ్చేసి దీనికి పాకం చాలా ముదురు పాకం రావాలి కాబట్టి ఇలా బెల్లం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటూ ఇలాగ ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ కొన్ని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోండి, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం చెక్ చేస్తే ఇది కొంచెం బాల్లాగా అవుతుంది. ఇంకా ఇలాగా సాగుతూ ఉంది కదా, తీగలాగా వస్తుంది కదా, ఇలా రాకూడదు. మనకి అది బాగా ముదురు పాకం రావాలి. ఇది కరెక్ట్ పాకం కాదండి, ఇలా మనకి చూడండి ఈ విధంగా సాగకూడదు. ఇంకొంచెం సేపు మరొక నిమిషం పాటు పాకాన్ని ఉడికించుకోవాలి. చూడండి, మరొకసారి చెక్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇది ఈజీగా సపరేట్ అయిపోతుంది. అలాగే మన చేతిలోకి తీసుకుంటే సౌండ్ కూడా వస్తుంది కదా ప్లేట్లో వేయగానే, ఇలా ఉండాలి. అలాగే మనం ఇలా కట్ చేసినప్పుడు టక్మని 2 ముక్కలుగా కట్ అవ్వాలి, అంటే మధ్యలో సాగుతున్నట్లుగా లేకుండా. ఇలా ఉంటే కరెక్ట్ పాకమండి. ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ అవసరం లేదు, స్టవ్ ఆపేసి 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. వీటిలోనే ఇప్పుడు ఇంకా ఈ పాకంలో పుట్నాల పప్పు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పక్కన ఉంచండి. కొంచెం చల్లారనిస్తే సరిపోతుంది, అంటే మరి ఎక్కువగా చల్లారిపోతే ఇది గట్టిపడిపోతుంది, మనకి లడ్డు రాదు. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత ఇలా వాటర్ తీసుకొని వాటర్తో చేతిని తడుపుకుంటూ లడ్డు చుట్టుకున్నట్లయితే మనకి పాకం చేతికి అంటుకోకుండా కాలకుండా ఉంటుంది. ఇది మరీ గట్టి పడిపోయింది అనుకోండి, ఒకవేళ మనం 4-5 లడ్డూలు చుట్టుకున్న తర్వాత పాకం చల్లారిపోయి గట్టి పడిపోయింది అనుకోండి, అప్పుడు కొంచెం హీట్ చేసుకోండి. లైట్గా హీట్ చేసుకుంటే అది కొంచెం కదులుతుంది. అలా ఉన్నప్పుడు మళ్ళీ స్టవ్ ఆపేసి లడ్డూలు చుట్టుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా కరెక్ట్ పాకంతో మనం ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ పుట్నాల పప్పు లడ్డు మనం చక్కగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి, మీకైతే బాగా నచ్చుతుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.